కర్డ్ శాండ్విచ్. కర్డ్ శాండ్విచ్ా? నిజంగానే శాండ్విచ్ అనగానే అందరికీ తెలుసు, బట్ కర్డ్తో అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మరి చూసేద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లచ్చ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, పేరుకి తగ్గట్టే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ అందరికీ ఇష్టమైన స్వీట్ కార్న్ తీసుకొచ్చేసావు, క్యాబేజ్ తురుము అండ్ క్యారెట్ తురుము అండ్ క్యాప్సికమ్. సో ఆ కాంబినేషన్సే మనకు చాలా అదేంటి పిజ్జా తిన్న ఫీల్ ఇస్తుంది అన్నమాట. అండ్ పెరుగు చక్కగా అండ్ కొంచెం లైట్గా పెప్పర్ తీసుకొచ్చావా? యా. ఓకే, అదైతే పర్ఫెక్ట్ కాంబినేషన్. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, ఒక స్పూన్ కూడా. సో ఇందులో ఫస్ట్ మనం కర్డ్ వేసేద్దాం, పెరుగు. అండ్ పెరుగు చాలా థిక్గా అనిపిస్తుంది కదా. ఇందులో వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసేసాం అనమాట, స్ట్రెయిన్ చేసి తెచ్చాం. ఓకే, సో అలా స్ట్రెయిన్ చేస్తే కూడా బెస్టా లేకపోతే ఏంటి? యా, స్ట్రెయిన్ చేస్తే బెస్ట్, ఎందుకంటే మనం ఈ శాండ్విచ్కి లైక్ పేస్ట్ లాగా మనం దాన్ని అప్లై చేయాలి. ఓకే, అందుకోసం. ఓకే, ఇంకొక స్పూన్. నెక్స్ట్ క్యారెట్ తురుము. క్యాబేజ్ తురుము. క్యాప్సికమ్ ముక్కలు. చాలా కలర్ఫుల్గా ఉంది. నెక్స్ట్ స్వీట్ కార్న్. ఓకే, సో ఇవన్నీ కూడా ఫస్ట్ మిక్స్ చేసేద్దాం. యూజువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అలాగా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట, చాలా క్విక్గా అయిపోతుంది. అండ్ పెరుగు వాడుతున్నాం కాబట్టి చాలా చలవ చేస్తుంది. అందరు కూడా సలాడ్స్ లాగా తీసుకొని వెళ్తూ ఉంటారు, క్యారెట్ని కీరాని అలాగా. సో కరెక్ట్, ఇలా కొంచెం శాండ్విచ్ లాగా కూడా తీసుకుంటే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం పెప్పర్, మిరియాల పొడి, అలాగే కొంచెం ఉప్పు. చక్కగా ఒక స్ప్రెడర్ లాగా యూస్ చేస్తున్నాం అనమాట వెజిటబుల్స్ అన్నీ వేసి. సో ఎంతసేపు అలా జాము పీనట్ బటర్ అలా కాకుండా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పేస్ట్ లాగా మనం. ఓకే, ఇవన్నీ కూడా కొంచెం దీనికి పట్టేసేయాలి. అంతలోపు మనం బ్రెడ్ని ఇది సైడ్స్ కట్ చేసుకుందాం. ఓకే, సో నేను దీనికి ఆ పేస్ట్ పెట్టేస్తాను, అంతలోపు స్టవ్ వెలిగించి పెట్టేసాను. ఓకే ఓకే ఓకే, సో ఇలా పీసెస్లా కట్ చేసాం కదా. ఫస్ట్ దీని మీద లైట్గా స్ప్రెడ్ చేసేయాలి. ఇంకొక బ్రెడ్తో కవర్ చేసి, అలాగే సెకండ్ వన్ కూడా బటర్ పూసేయండి అప్పట్లో. ఇంకొకటి కూడా సేమ్ అలాగే రెడీ చేసి పెడతాను. యా, దీన్ని మనం లైట్గా రోస్ట్ చేసేద్దాం. ఓకే, సో రెండు వైపులా ఇలాగా స్లైట్గా రోస్ట్ చేసుకుంటే ఇంకా క్రంచీ క్రంచీగా వస్తుంది కదా. ఓకే పల్లవి, సో చక్కగా రోస్ట్ అయిపోయాయి, ఇంకా సర్వ్ చేసుకోవడమే కదా. యా, సర్వ్ చేసేసుకో. ఓకే లాస్ట్, యా కర్డ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. వావ్, కర్డ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కర్డ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: పెరుగు ఒక కప్పు, క్యారెట్ తురుము ఒక కప్పు, క్యాబేజీ తురుము ఒక కప్పు, మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్, క్యాప్సికమ్ ముక్కలు ఒక కప్పు, స్వీట్ కార్న్ ఒక కప్పు, ఉప్పు
తగినంత బ్రెడ్ స్లైసెస్ 2, బటర్ 2 టేబుల్ స్పూన్స్. కర్డ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, కొద్దిగా మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి బ్రెడ్ ముక్కలు సైడ్ కి కట్ చేసుకుని ఆ తర్వాత ఒక ముక్క పైన కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసి పైనుంచి రెండో ముక్కను కూడా పెట్టి క్లోజ్ చేసుకుని ప్యాన్ లో వెన్నెర్ వేసి కరిగాక ఈ బ్రెడ్ ముక్కల్ని అందులో వేసి రెండు పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ కర్డ్ శాండ్విచ్ రెడీ.